నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టీ మురళి ఏసీబీకి చిక్కారు. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆయనపైన కేసు నమోదు చేశారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము రావాల్సి ఉంది. దీనికోసం ఆయన జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టీ మురళిని కలిశారు. అయితే అందుకు ఆయన 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు, టీ మురళిపైన ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మురళి బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. పి శ్రీనివాస్ కుమార్ని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సరకాలం తిరుగుతున్నాడు. ఆయనకి మేము దాదాపు 2.5 లక్షలేమో లంచం కింద అడగడం, మొత్తానికి 2 లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చిస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. మా టీం అంతా కలిపి ట్రాప్ చేశాం. ట్రాప్ చేస్తే ఆ అమౌంట్ కూడా ఆ 2 లక్ష రూపీస్ కూడా డిక్కీని సీజ్ చేసామండి.